Hi friends, andariki namaste andi. Ivalti video lo nenu meeku period miss kaaka mundu symptoms kanapadutu untayi kada aa week lo mana body lo elanti marpulu jarugutayi asalu elanti process jarugutundi next vachesi idivariki video lo share cheyani oka 4 pregnancy symptoms aithe ante period miss kaaka munde elanti symptoms kanapadutayi ani cheppanu kada dantlo inkoka 4 symptoms annavi ee video lo nenu share chestanandi. Body lo elanti marpulu jarugutayi ane vishayaniki vaste regular ga periods vache prati okkarlo kuda period raavadaniki 14 days undi ananga egg annadi release avutundi. Ila release aina egg fallopian tube lo 12 to 24 hours sajeevangane untundi. ఈ సజీవంగా ఉన్న ఎగ్ ఎప్పటి ఎప్పటి వరకు సజీవంగా ఉంటుందో అంత లోపల స్పెర్మ్ వీర్యకణం వచ్చి ఎగ్తో కలిస్తే అది పిండంగా మారుతుంది. ఈ పిండంగా మారే సందర్భంలోనే బేబీ యొక్క జెండర్ కానివ్వండి, బేబీ యొక్క కలర్ కానివ్వండి, బేబీ యొక్క హెయిర్ కలర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ సందర్భంలోనే డిసైడ్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఏర్పడిన పిండము మన యూట్రస్లోకి చేరడానికి 4 డేస్ సమయం అన్నది పడుతుంది. ఈ 4 డేస్లో ఈ పిండం గర్భాశయం గోడల దగ్గరికి వెళ్ళే సందర్భంలో లేయర్స్ లేయర్స్గా విడిపోయి మన గర్భాశయం గోడల దగ్గరకు వచ్చేసరికి ఒక ఆవ గింజ ఎంత ఉంటుందో అంత ఉండి చిన్న కణాల సముదాయంగా ఆవ గింజంత వచ్చి గర్భాశయం దగ్గరికి వస్తుందన్నమాట. ఈ గర్భాశయం దగ్గరికి వచ్చిన ఆవ గింజంత పిండము గర్భాశయంలోనికి అంటే యూట్రస్లోనికి చొచ్చుకొని పోయే సందర్భంలో ఒక 70% మహిళల్లో బ్లీడింగ్ అదే స్పాటింగ్ కానివ్వండి లేదంటే బ్రౌనిష్ కలర్లో తీగ టైప్ అవుతుంది అంటారు కదా అది కానివ్వండి ఒక 70% మహిళల్లో ఇలా అవుతుందన్నమాట. ఇలా ఆవగించేంత పిండము లోపలికి చొచ్చుకొని పోయి గర్భాశయంలో ఏదో ఒక చోట అతుక్కొని పోతుంది. అతుక్కొని పోయి ప్లజెంటా అదే అండి బొడ్డు తాడుతో కనెక్ట్ అవుతుంది, తల్లి యొక్క బొడ్డు తాడుతో కనెక్ట్ అవుతుంది. ఈ ప్లజెంటాతో కనెక్ట్ కాకముందే పిండం చుట్టూరా యోక్షాక్ అనే ఒక లేయర్ ఏర్పడుతుంది. ఈ లేయర్ ఏం చేస్తుంది అంటే ఈ లేయర్లో కొన్ని ద్రవాలు అన్నవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ ద్రవాలు ఏం చేస్తాయి, దేనికి ఉపయోగపడతాయి అంటే బేబీకి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకే క్రిములు కానివ్వండి, వైరస్ కానివ్వండి, బేబీ దగ్గరికి చేరకుండా ఈ యాక్షాక్ అనేది రక్షిస్తూ ఉంటుంది, ఆ లేయరు రక్షిస్తూ ఉంటుంది. సో ఇది ఆ 1 వీక్లో మన బాడీలో జరిగేదైతే ఇది అన్నమాట. ఇప్పుడు 4 కొత్త సింటమ్స్ మీతో షేర్ చేస్తానున్నాను కదా, అది ఏంటి అంటే ఈ 4 కూడా నాకు కనిపించిన సింటమ్సే. సో కొద్ది కొద్దిగా 4 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కదా, సో కొద్ది కొద్దిగా గుర్తు చేసుకుంటే గుర్తొచ్చిన సింటమ్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ది వచ్చేసి మనకి కరోనా వచ్చినప్పుడు మీరు గమనించండి మనకి స్మెల్ తెలియకపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది కదా, సో అలా జరుగుతూ ఉంటుంది. మనకు ప్రెగ్నెన్సీ వచ్చే సమయంలో ఏంటంటే మనం మీరు ఎగ్జాంపుల్గా ఒక రైస్ ఉడికేదే తీసుకోండి, మనం డైలీ రైస్ చేస్తూ ఉంటాము, రైస్ ఉడక అంటే గ్యాస్ మీద చేస్తూనే ఉంటాం కదా, అట్లాంటప్పుడు మనకి లైట్గానే స్మెల్ తెలుస్తుంది. కానీ మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది ఇంకొక 10 ఆర్ 15 1 వీక్లో అన్నప్పుడు మీకేంటంటే మన ముక్కు దగ్గర పెట్టి ఉడకబెడతా అంటే రైస్ ఎలా ఉంటుందో మనకి అంత ఎక్కువ స్మెల్, మీరు వంటరూంలో ఉన్నా కూడా వంటరూంలో అన్నం ఉడుకుతున్నా కూడా హాల్లోకి అంత స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట, సో అలా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇదివరకు నేనేంటంటే నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి ఏంటంటే నాకు మనం ప్రతి ఒక్క కూరలో కర్రీలో వచ్చేసి పోపు వేసుకుంటాం, పోపులో ఖచ్చితంగా ఆవాలు వేసుకుంటాం కదా, ఆవాలు వేసుకుని నాకు ఆవాలు నచ్చట్లేదు అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను నేను అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందు, అప్పుడు అత్తయ్య ఆవాలు కానీ ఒక కొద్దిగా వేసినా కూడా నాకు చిరాకు అనిపించేది, అసలు నాకు ఇంకా తినబుద్ధి అయ్యేది లేదు, నేను అసలు తినేదాన్ని కాదు ఇంకా అలాగే వదిలిపెట్టేసి ఓన్లీ మజ్జిగన్న మాత్రమే తినేదాన్ని అనమాట. సో అట్లా ఏదైనా ఒకటి మనకి అస్సలు నచ్చకుండా పోతా ఉంది అనేసి అంటే కూడా ఇదివరకు తినే వాటిలలో ఒకటి నచ్చకుండా పోతా ఉంది అంటే కూడా అది కూడా ప్రెగ్నెన్సీ సింటమే అనమాట. ఇంకా నోట్లో ఎక్కువ లాలాజలం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది, మనకి మనకే తెలియకుండానే ఎక్కువ ఎక్కువగా ఉత్పన్నమైపోవడము, ఇంకా దాన్ని బయట ఉమ్మేయాలి అనిపించేసేయడము, చాలా చాలా ఇదైపోతా ఉంది అనేసి ఇట్లాంటిది కూడా ప్రెగ్నెన్సీ సింటమే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు వచ్చి లెఫ్ట్ సైడ్ ఇక్కడ గొంతులో ఒక టైప్ ఆఫ్ మంట అనమాట, అది మజ్జిగ తాగినా లేదంటే వాటర్ తాగినా కానీ చల్లగా అనిపించేది, మిగతా అన్నం తిన్నా కూడా ర్యాష్గా గీకినట్టుగా అట్లా కొంచెము మంటగా అనిపించేది అనమాట. సో అది కూడా ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 3 మంత్స్ తర్వాత నాకు దానంతటా అదే తగ్గిపోయింది, నేను ఎలాంటి ట్యాబ్లెట్స్ అన్నవి వాడలేదు. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఫామ్ అవ్వడం, ఊరుకూరికేనే మనకి తేంపులు వస్తూ ఉంటాయి అనమాట, తిన్నా తినకపోయినా ఊరుకూరికేనే తేంపులు వస్తూ ఉంటాయి అనమాట.
సో ఇవి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అయితే నేను ఇదివరకు ఈ సింటమ్స్ అనేవి వీడియోలో షేర్ చేయలేదు. సో ఇవి ప్రెగ్నెన్సీ సింటమ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అన్నమాట మనలో జరిగేది కానివ్వండి ప్రెగ్నెన్సీ సింటమ్స్ కానీ. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.